ఎన్నో ఏళ్ల క్రితం ఒక ముసలాయన తన మనవడితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతను అజయ్ని ఎంతో బాగా చూసుకుంటూ ఉండేవాడు. నన్ను క్షమించు బాబు, నేను నీకు ఎప్పుడూ కూడా ఏది నీకు కావాల్సింది ఏమీ కొనిపించలేదు. భగవంతుడు నన్ను క్షమిస్తాడో కూడా నాకు తెలియడం లేదు. నాకు మీ నుండి ఏమీ అక్కర్లేదు తాతయ్య, మీ తోడుంటే అదే చాలు. మా అమ్మా నాన్నలు కూడా మీరు నన్ను చూసినంత మంచిగా చూసుకోగలిగేవారు కాదేమో. అందుకనే నేను నిన్ను పట్నం మేళాల్లో తిప్పటానికి తీసుకెళ్తాను. రే తాతయ్య, నేను అక్కడికి వెళ్ళి పీచి మిఠాయి తింటాను. అజయ్ వాళ్ళ తాతయ్యతో కలిసి జాతరకు వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత అజయ్ వాళ్ళ తాతయ్యని ఒక వ్యక్తి బయట గేటు దగ్గరే ఆపేస్తాడు. ఇదిగో బికారి, లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు? అనుమతి లేకుండా? నీకు తెలీదా ఏంటి? లోపలికే పేదవాళ్ళకి ఎంట్రీ లేదు. వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. బాబు, ఇదే మాట నువ్వు నాకు కాస్త నెమ్మదిగా కూడా చెప్పొచ్చు కదా. తాతయ్య, మనం లోపలికి వెళ్ళడం కుదరదా? నాకు లోపలికి వెళ్ళాలనుంది. నేను మీ మీద చేయి చేసుకునేటట్టు మీరు చేసుకోవద్దు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అజయ్ వాళ్ల తాతయ్య అజయ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దారిలో వాళ్లకి వాళ్ల ఊరి బల్వీర్ కనిపిస్తాడు. అతను అదే మేళాలో ఒకచోట కాపలాదారుగా పనిచేస్తూ ఉంటాడు. అరే ముసలాయనా, మీరిక్కడేం చేస్తున్నారు? ఈ జాతరకి మన ఊరు వారెవరూ రాలేదు. నన్నేమని చెప్పమంటావు బాబు, నేను నా మనవణ్ణి ఇక్కడికి తీసుకొచ్చాను. కాని అక్కడ కాపలాదారుడు నాతో చాలా కఠినంగా ప్రవర్తించాడు. నువ్వేం కంగారు పడకు, బాబుకి పీచి మిఠాయి తినాలని ఉంది కదా, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. నాతో పదండి. మా యజమాని చాలా మంచివాడు. అతను చాలా పెద్ద ధనవంతుడే, కాని పేదవాళ్లకు చాలా సహాయం చేస్తాడు. పదండి. బల్వీర్ వాళ్లని తన ధనవంతుడైన యజమాని దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ పెద్ద ఇంటిని చూసి అజయ్ వాళ్ల తాతగారు ఇద్దరూ సంతోషిస్తారు. భలే ఉంది, ఇది చాలా పెద్ద భవనం. ఎవరి ఇల్లైతే ఇంత పెద్దగా ఉంటుందో వాళ్ల మనసు కూడా చాలా విశాలంగా ఉంటుంది. తాతయ్య, ఒకసారి పైకి చూడండి, అక్కడ మెరుస్తున్నది ఏంటిదో నాకు కొంచెం చెప్పరా తాతయ్య? బాబు, దాన్ని షాండలియర్ అంటారు. అది కరెంటుతో నడుస్తుంది. ధనవంతుల ఇళ్లలో మాత్రమే అవి ఉంటాయి. అది నాకు కూడా కావాలి. మీరు నాకు షాండలియర్ ఇప్పిస్తారా? అజయ్ వాళ్ల తాతగారితో మాట్లాడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి ఆ పెద్ద భవనం యజమాని అంటే ఠాకూర్ వీరభద్ర వస్తాడు. అరే బల్వీర్, వీళ్ళిద్దరెవరు? వీళ్ళని నువ్వే తీసుకొచ్చావా? అయ్యగారు, వీళ్ళిద్దరూ మా ఊరి వాళ్లే. నన్ను కలవడానికొచ్చారు. ఈ పిల్లాడికి పీచి మిఠాయి కావాలంట, అందుకే వచ్చాము. వీళ్ళకి కావాల్సినవన్నీ ఇప్పించి మన ఇంటి భోజనం కూడా పెట్టి పంపించు. వద్దు వద్దు, నాకు ఇవేమీ అక్కర్లేదు. నాకు అక్కడ పైన తగిలించిన షాండలియర్ కావాలి, అంతే. నాకు ఇంకేమీ అక్కర్లేదు. చూడు బాబు, అది మా తాత ముత్తాతల కాలం నుంచి ఉంది. నువ్వు ఇంకేమైనా తీసుకో. మీరు చిన్నపిల్లోడి మాటల్ని తప్పుగా తీసుకోకండి. కాని తను షాండిలియర్ కావాలి అని బాగా మొండికేస్తాడు. అందరూ ఇళ్లకు వెళ్ళిపోతారు. నాకు కావాలంటే కావాలి, అంతే. నాకింకేమీ తెలీదు. మీరేదో ఒకటి చెయ్యండి, నాకు మాత్రం అది ఖచ్చితంగా కావాల్సిందే. సరే బాబు, నేను నీకు మాటిస్తున్నాను. ఒక పెద్ద మంచి షాండిలియర్ని నేను నీకోసం తయారు చేసిస్తాను. నువ్వేం కంగారు పడకు. అజయ్ మొండితనం కారణంగా వాళ్ల తాతగారు ఇంటి దగ్గర ఉన్న నేల మీద కొంచెం మట్టి తీసుకుంటాడు. కొన్ని గాజు ముక్కలతో ఒక మంచి మట్టి షాండిలియర్ని తయారు చేస్తాడు. సగం షాండిలియర్ తయారవుతుంది. అంతలో అక్కడి బంక మట్టి ఖాళీ అవుతుంది. దీంతో నా సగం మట్టి షాండిలియర్ తయారైపోయింది. దీన్ని ఇంకాస్త మంచిగా తయారు చేయాలి. నేను దీనికి ఏమి జత చేయగలను? గాజు పెంకులు లేవు, బంకమట్టి కూడా అయిపోయింది. ఈ అడవిలో కాస్త ముందుకు వెళ్ళి చూస్తాను, అక్కడేమైనా దొరుకుతాయేమో. అజయ్ వాళ్ల తాతగారు ఆ అడవిలో నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి అతని చిన్ననాటి స్నేహితుడు చాలా ముసలివాడిగా నిస్సహాయుడిగా కనిపిస్తాడు. అతనక్కడ అడవి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? నాకిష్టం లేకపోయినా నేను సమస్యల్లో ఇరుక్కుపోతున్నాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను కష్టపడుతూనే ఉన్నాను. నరేంద్ర ఏడవడం చూసి అజయ్ వాళ్ల తాతగారు అతని దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఇలా అంటాడు. నరేంద్ర, నువ్వేంటిక్కడ?
చివరిసారిగా నేను నిన్ను ఒక పార్టీలో కలిశాను. అప్పుడు నువ్వు చాలా బలంగా ఉన్నావు, ఒక్కడవే 50 పూరీలు తినేవాడివి. కానీ ఇప్పుడు నీకేమైంది? నువ్వు ఇంత బలహీనంగా కనిపిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఏమని చెప్పమంటావు? నా పాపాలకు శాపం తగిలింది. అందరినీ మోసం చేసిన కారణంగా నాకు శాపం తగిలింది. నేను ఏదైనా మట్టిని ముట్టుకుంటే ఆ మట్టి కోరుకున్న విధంగా మారుతుంది, కానీ ఆ మట్టి నాకు కనిపించదు. అటువంటి శాపం లభించింది. నా దగ్గర ఈ షాండలియర్ ఉంది, ఈ మట్టిని నువ్వు పట్టుకో, దానిని నేను కోరుకున్నట్టుగా తయారు చెయ్యి. నువ్వు చూడలేవేమో, కానీ నేను చూడగలను కదా. దీనితో మా జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఒక్క నిమిషమాగు, సగం షాండలియర్ని నేను పూర్తి చేస్తాను. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు, నేను అలాగే చేస్తాను. మనం మన పేదరికాన్ని దీంతో దూరం చేసుకోవచ్చు. ఇక అలాగే జరుగుతుంది. అజయ్ వాళ్ల తాతగారు షాండిలియర్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత తన స్నేహితుడు నరేంద్ర తన వద్ద ఉన్న వరాన్ని ఉపయోగిస్తారు. నరేంద్ర ఎప్పుడైతే ఆ మట్టి షాండిలియర్ని ముట్టుకుంటారో దానికి ఒక వెలుగు వస్తుంది. ఆ మట్టి షాండిలియర్ మెరవడం మొదలవుతుంది. కానీ నరేంద్ర ఆ మట్టి షాండిలియర్ని చూడలేకపోతాడు. అదే విషయం నరేంద్ర, నా మనవడు ఈ షాండిలియర్ను చూసి చాలా సంతోషిస్తాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ మట్టిని తప్పుగా ఉపయోగిస్తారో వాళ్ళు శాశ్వతంగా నాలాగే శపించబడతారు. మేము ఈ షాండిలియర్ని మంచి పనుల కోసమే ఉపయోగిస్తాము. నువ్వేమీ కంగారు పడకు. అజయ్ వాళ్ల తాతగారు ఇంకా నరేంద్ర అజయ్కి మట్టి షాండిలియర్ని చూపిస్తారు. అజయ్ మట్టి షాండిలియర్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. భలే తాతయ్య, మీరు ఎంతో మంచి షాండిలియర్ని తయారు చేశారు. నేను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మీకు చాలా 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 ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పాలంటే ఆయనకు చెప్పు. ఈయన నా స్నేహితుడు, ఈయన సాయం వల్లే ఈ షాండిలియర్ తయారయ్యింది. బాబు, ఇదేవి మామూలు షాండిలియర్ కాదు. నువ్వు దానిని ఏం అడిగినా సరే అది నీకు ఇచ్చేస్తుంది. ఏంటి, నిజంగానా? అయితే నాకు ఐస్ క్రీం కావాలి. ఇది నాకు ఐస్ క్రీం ఇప్పిస్తుందా? నువ్వు ముందు అడుగు చూడు. షాండిలియర్, నాకు ఐస్ క్రీం ఇవ్వు. షాండిలియర్ మెరుస్తుంది. అందులో నుంచి బువ్వులిడన్ని ఐస్ క్రీంలు వస్తాయి. భలే, ఇది నిజమే. ఇక నేను దీన్ని మంచి పనులకే ఉపయోగిస్తాను. అజయ్ ఇంకా వాళ్ల తాతగారు కోరికలు తీర్చే ఆ షాండిలియర్ని తమ కోరికలు కోరతారు. ఇవాళ చలి చాలా ఎక్కువగా ఉంది. పేదవాళ్ళు నిస్సహాయులు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను వాళ్లకు సాయం చేయాలి. కోరికలు తీర్చే షాండిలియర్ పేదవాళ్ళకి ఇవ్వటానికి వేడి బట్టలనివ్వు. ఆ మట్టి షాండిలియర్ బోలెడన్ని దుప్పట్లు ఇంకా బట్టలను తన చమత్కారి శక్తులతో వాళ్లకి ఇస్తుంది. నెమ్మది నెమ్మదిగా ఆ జై వాళ్ల తాతగారు అందరికీ అలాగే సాయం చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం ఆ ఠాకూర్కి అసలు నచ్చదు. అందరూ అజయ్ గురించి మట్టి షాండిలియర్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఠాకూర్ పన్నాగం పన్నుతాడు. కూటికి గదిలేని ఆ పేదవాడు మా ఇంటికి అడుక్కోవడానికి వచ్చాడు, కానీ ఇప్పుడు అతని దగ్గర ఇన్ని వస్తువులు ఎలా వచ్చాయి? ఇదంతా ఆ మట్టి షాండిలియర్ అద్భుతం. పద, ఆ షాండిలియర్ని దొంగిలిద్దాం, అది మనకేమిస్తుందో చూద్దాం. ఠాకూర్ ఇంకా అతని పనివాడు ఇద్దరూ దొంగతనంగా అజయ్ ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఆ మాయా మట్టి షాండిలియర్ని దొంగిలిస్తారు. ఠాకూర్ ఆ మట్టి షాండిలియర్ని తమ ఇంట్లో వెళ్లాడదీస్తాడు. ఇప్పుడు ఈ షాండిలియర్ ముందు నా కోరికలు కోరతాను, చూస్తాను అసలు ఏంటో దీని సంగతి. కోరికలు తెచ్చే షాండిలియర్ నాకు బోలెడంత బంగారాన్నివ్వు. నేను ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతుణ్ణవ్వాలి. షాండిలియర్ ఎంతగానో మెరుస్తుంది. ఠాకూర్ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ అంటే బంగారం వజ్రాలు అన్నిటినీ షాండిలియర్ తనలోకి లాగేసుకుంటుంది. అది చూసి ఠాకూర్ చాలా కంగారు పడతాడు, ఏడవటం మొదలు పెడతాడు. ఇదెలా జరిగింది? ఉన్నట్టుండి ఇదంతా ఎలా జరిగింది? నా ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది, దోచుకున్నారు, నేను నాశనం అయిపోయాను. భగవంతుడా, ఎందుకు ఇలా జరిగింది? ఠాకూర్ ఇంటికి తన మట్టి షాండిలియర్ కోసం వెతుక్కుంటూ అజయ్ వాళ్ల తాతగారు నరేంద్ర వెళ్తారు. నాకు ముందే తెలుసు, నువ్వు చూడటానికి మాత్రమే దయాగుణం గలవాడివి, లోపల చెడ్డవాడివి. నా తప్పులు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి.
అజయ్ వాళ్ళ తాతగారు ఇంకా నరేంద్ర తమ మాయా మట్టి షాండిలియర్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక అందరికీ సాయం చేస్తూ ఉంటారు. రాంపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ కిషన్ తన కూతురు నీతాతో కలిసి ఉండేవాడు. కిషన్ కి తన రెండు కాళ్ళు దెబ్బతింటాయి. తనకి ఉండటానికి కనీసం ఇల్లు కూడా ఉండదు. ఒక చెట్టు ఆసరాతో టెంటులాగా వేసుకుని దానికింద ఉంటూ ఇస్త్రీ చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాళ్లు. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వస్తుంది. దాంతో వాళ్ల టెంటు ఎగిరిపోతుంది. ఆ తర్వాత బట్టలన్నీ తడిసిపోయాయి. మనకి ఉండడానికి కనీసం నీడ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడమ్మా, ఏడవకు. అంతా సర్దుకుంటుంది. ధైర్యంగా ఉండు. ఎవరి తలరాతలో ఎన్ని కష్టాలు రాసిపెట్టుంటాయో వాటిని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా సంతోషాలు రాసిపెట్టుంటే అవి కూడా వాళ్ళకి దక్కి తీరుతాయి. ఇక ఏడవకు. ఈ బట్టలను చేసిరా. డబ్బులను కూడా వెంటనే తీసుకో. లేకపోతే ఇవాళ కూడా మన ఆకలితోనే ఉండాల్సి వస్తుంది. నీత తడిసిన బట్టలు తీసుకుని వెళ్తుంది. ఎవరి బట్టలను వాళ్లకిచ్చి డబ్బులు అడుగుతుంది. కాని ఎవరూ కూడా తనకి డబ్బులివ్వరు. అందరూ తనని తిట్టి పంపిస్తారు. నీత ఏడుస్తూ ముందుకు వెళ్తుంది. ఇలా ఆలోచిస్తుంది, ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదు. ఇక మాయా మేడం బట్టలు మాత్రమే ఉన్నాయి. కనీసం ఆవిడైనా బట్టలు తీసుకున్నాక డబ్బులు ఇస్తుందేమో. నీత షాప్కి దగ్గర్లోనే మాయా అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ రోజూ బట్టలు ఇస్త్రీ చేయించుకుంటుంది. కాని డబ్బులు మాత్రం టైంకివ్వదు. నీత బట్టలు తీసుకుని అక్కడికి వెళ్తుంది. మాయా నీత మొహం మీద బట్టలు విసిరి ఇలా అంటుంది, తీసుకెళ్ళు ఈ బట్టలను. మళ్ళీ ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసి తీసుకురా. మేడం ఎంతో కొంత డబ్బులు ఇచ్చారంటే. మొత్తం బట్టలన్నీ తడిగా ఉన్నాయి. పైగా డబ్బులు అడుగుతున్నావా? వెళ్ళు వెళ్ళు, నేను నీకేమీ ఇవ్వను. నీత ఏడుస్తూ అడవికి చేరుకుంటుంది. అక్కడ ఒక నది ఒడ్డున కూర్చుని ఏడుస్తూ ఇలా అంటుంది, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరు డబ్బులు ఇవ్వలేదు. మాకు తినడానికి ఏమీ లేదు. నేను నాన్నతో ఇప్పుడు ఏం చెప్పాలి? భగవంతుడా, నువ్వే ఏదైనా దారి చూపించు. నీత కాసేపు అక్కడే కూర్చుంటుంది. అక్కడ ఉన్న ఇసుకతో ఒక చిన్న ఇల్లు తయారు చేస్తుంది. భగవంతుడు నిజంగా మాకు ఇల్లు ఇవ్వలేదు. ఈ మట్టితో అయినా ఇల్లు తయారు చేస్తాను. అప్పుడే నదిలో నుంచి బయటపడిన ఒక చేప మీదకి నీత దృష్టి పడుతుంది. చేప కొట్టుకుంటూ ఉంటుంది. నీత ఆ చేపను తీసి నీళ్లలోకి వేస్తుంది. అంతలో ఒక వెలుగు వస్తుంది. తన ముందు ఒక ఫెయిరీ ప్రత్యక్షం అవుతుంది. నీత, నువ్వు నాకు సాయం చేసి నాకు శాపం నుంచి విముక్తి కలిగించావు. నేను ఒక ఫెయిరీని. శాపం వల్ల నేను ఒక చేపగా మారిపోయాను. నేను నీకు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నాను. నీకు ఏమైనా కావాలంటే నువ్వు నన్ను అడగొచ్చు. చెప్పు, నీకేం కావాలి? నాకు ఉండడానికి ఇల్లు లేదు. నాకు ఒక ఇల్లు కావాలి. నీత అక్కడ ఇసుకతో కట్టిన ఇంటిని ఫెయిరీ గమనిస్తుంది. ఫెయిరీ ఆ ఇసుక ఇంటిని ఒక విశాలమైన పెద్ద ఇసుక ఇల్లుగా మారుస్తుంది. ఆ ఇంటిని ఎంతో బలంగా మారుస్తుంది. తను నీతతో ఇలా అంటుంది, నీత, ఇది ఒక మాయా ఇల్లు. దీన్ని నువ్వు ఏమడిగినా అవన్నీ నీకిస్తుంది. ఇది గాల్లో ఎగురుతుంది కూడా. ఇందులో పెట్టిన వస్తువులు మాయా వస్తువులైపోతాయి. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడు వేరే వాళ్ల కోసం కోరుకో. అలా చెప్పి ఫెయిరీ మాయమైపోతుంది. నీత ఆ విశాలమైన ఇసుక ఇంటికి ఆదేశం ఇస్తుంది, నన్ను ఇక్కడి నుండి మా పాతింటి దగ్గరికి తీసుకెళ్ళు. గ్రామంలో అందరూ ఎగురుతున్న ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతారు. నీత తండ్రి కూడా ఆశ్చర్యంతో ఆ ఇంటిని చూస్తూ ఉండిపోతాడు. అంతలో అందులో నుంచి నీత బయటికి వస్తుంది. కిషన్ తనని చూసి ఇలా అడుగుతాడు, అన్నట్టు నీత, ఇంత పెద్ద మట్టిల్ని నీకెక్కడ దొరికింది? ఈ ఇల్లు అసలు గాలిలో ఎలా ఎగురుతుంది? నీత ఆ విశాలమైన ఇసుక ఇల్లు అలాగే ఫెయిరీ గురించి వాళ్ల నాన్నగారికి చెప్తుంది. నీత మాటలన్నీ విన్నాక కిషన్ సంతోషిస్తాడు. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఎటువంటి స్వార్థం లేకుండా తమ ఇస్త్రీ పనులను చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బట్టల కోసం ఎవరింటికి నడిచి వెళ్లడం లేదు. ఇంటితో పాటు ఎగిరి వెళ్లేవాళ్లు. నెమ్మదిగా ఇద్దరికీ కూడా పని ఎక్కువవుతుంది. అందరూ వాళ్ల దగ్గరే బట్టలు ఇస్త్రీ చేయించుకుంటారు. ఇక ఒకరోజు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కేవలం మనూరి వాళ్లే కాదు, పక్క ఊరి జనాలు కూడా మన దగ్గర ఇస్త్రీ చేయించుకోవడానికి వస్తున్నారు. నీత, నాకు కూడా సంతోషంగా ఉంది. మనం ఇదే విధంగా ఏమాత్రం గర్వం లేకుండా పనిచేయాలి. ఎదుటి వాళ్ళకు కూడా సాయం చేయాలి. కిషన్, నీత ఇద్దరూ కూడా ఇస్త్రీ పనులు చేసుకుంటుంటారు. అంతలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి వాళ్లని సహాయం కోరతాడు. ఏంటి విషయం? మేం మీకు ఏ విధంగా సాయం చేయగలం? కిషన్ బాబు, నా భార్య కడుపుతో ఉంది.
తనకి 9వ నెల నడుస్తుంది. తనని తీసుకుని నదిని దాటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ ఊరి వాళ్ళు వంతెనను పూర్తిగా మూసేశారు కదా. ఇప్పుడు నేను ఆమెని డాక్టర్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? అక్కడే ఉన్న నీత అదంతా వింటుంది. తను ఇలా అంటుంది, బాబాయ్ మీరు కంగారు పడకండి, అంతా సత్తుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురూ ఎగురుతూ వంతెన వద్దకు వెళ్తారు, వాళ్ల బండి ఉన్న చోటికి. నీత తమ కార్ని మాయా ఇంటికి కట్టేస్తుంది. మాయా ఇసుక ఇల్లు వాళ్లని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. బాబాయ్ ఇప్పుడు మీరు వెళ్ళండి, ఊరికి వెళ్ళాక శుభవార్త చెప్పండి. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. ఆ మాయా ఇసుక ఇంటి సహాయంతో నీత కిషన్ అందరికీ సహాయం చేస్తున్నారు అని. గ్రామస్తులందరూ కూడా వాళ్ళిద్దరిని ఎంతగానో గౌరవిస్తారు. ఒకరోజు మాయా అనే ఆవిడ కొన్ని రోజులు ఊరు వెళ్లి తిరిగి వస్తుంది. ఆమె తిరిగొచ్చాక ఆ ఇంటి గురించి తెలుసుకుంటుంది. వీళ్ళిద్దరి గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు, విని విని విసిగిపోయాను. వీళ్ల సంగతి నేను ఖచ్చితంగా తేలుస్తాను. ఆ తర్వాత మాయా దొంగతనంగా విశాలమైన ఇసుక ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న బట్టల్ని ఇస్త్రీ పెట్టెతో కాల్చడానికి ప్రయత్నిస్తుంది. కాని అంతా కూడా తలకిందులవుతుంది. ఇస్త్రీ పెట్టె తననే కాల్చడానికి సిద్ధమవుతుంది. అరే అరే, ఏంటి ఇలా జరుగుతోంది, కాపాడండి, ఎవరైనా కాపాడండి. అంతలో నీత కిషన్ ఇంటికి వస్తారు. నీత ఇస్త్రీ పెట్టెను ఆగమని చెప్తుంది. నన్ను క్షమించు, నేను ఎప్పుడు నీతో తప్పుగా ప్రవర్తించాను. ఇవాళ కూడా ఈషతో నీ బట్టలన్నీ పాడు చేద్దామని వచ్చాను, కానీ నువ్వు ఎంతో మంచిదానివి, నా ప్రాణాలను కాపాడావు. అమ్మగారు, మీరు మీ తప్పును తెలుసుకున్నారు, నాకు అంతే చాలు. మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్లకు సహాయం చేస్తూ ఉండాలి, అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మా నాన్న నాతో ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మన తలరాతలో ఉన్న సంతోషం మనకి తప్పకుండా దక్కుతుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని. తండ్రి కూతుర్లు ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుంటారు. వాళ్లు అదే విధంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఊర్లో వాళ్లందరికీ సాయం చేస్తూ విశాలమైన మాయా ఇసుక ఇంట్లో ఉంటారు.